ఇందులో వచ్చిన తప్పే అది అంటారు. ఇదంతా ఇల్లీగల్ మనీ. అయితే ఆడ దోరికి వెళ్ళే పరిస్థితుల్లో ప్రభుత్వాలు ఉన్నావు కాబట్టి, ప్రభుత్వంలో వాళ్ళదే కీలకమైన పాత్ర కాబట్టి, మీరు ఇది ప్రకటించి ఉన్నారు కాబట్టి ఒకసారి కార్పొరేట్ స్కూల్స్ బుస్కులో నడుస్తున్న సొసైటీలన్నింటినీ పిలవండి, వాటి చైర్మన్లో వాటికి సంబంధించిన ఎవరైతే కరెస్పాండెంట్లు అందరినీ ఒక మీటింగ్ పిలవండి, ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వండి. దీని మధ్య నెగోషియేషన్ కూడా అక్కర్లేదు, ఇది చేయండి. ఇది రేపు వచ్చేటువంటి సంవత్సరంలో ఇది కానీ చేయకపోయినట్టయితే రెడీ టు ఫేస్ ద మ్యూజిక్, సిద్ధపడి వెళ్ళండి. ఒక్క మాట మీరు కూడా చెప్పక్కల, ఆఫీసులో ఒకళ్ళు పిలిచి చెప్తే చాలు, చాలా ఈజీగా అయిపోయినటువంటి పని అది కూడా చేస్తారని నమ్ముతున్నాను. ప్రస్తుతానికి నడుస్తున్నటువంటి తీరుగతిలో నడవాలని జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతున్నా. డిసప్పాయింట్ అయిపోవద్దని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ ఒక్కడైనా లోపలికి వెళ్తాడేమో అని చెప్పి నేను అనుకున్నాను. దురదృష్టవశాత్తు ఆయన పార్టీ రెండు చోట్ల కూడా ఆయన ఓడిపోవడం జరిగింది. ఏదేమైనా ఆయన కాంశీరామ్ పేరు ఎక్కువ చెప్తుంటాడు కాబట్టి కాంశీరామ్ను ఆదర్శంగా తీసుకోండి. కాంశీరామ్ కూడా మొట్టమొదటి నిలబడినప్పుడు ఇదే పరిస్థితి వచ్చింది, కానీ వదిలిపెట్టకుండా కాంశీరామ్ అలా నడిపి ఇవాళ భారతదేశంలోనే ఒక ఉన్నత స్థాయిలో ఆయన పార్టీని నిలబెట్టగలిగాడు. సో ఎవరు కూడా డిసప్పాయింట్ అవ్వాల్సిన పని లేదు. డెమోక్రసీలో చాలా న్యాచురల్ ఫినామినా, ఒకళ్ళు నెగ్గుతారు ఒకళ్ళు ఓడతారు. నెగ్గినటువంటి వాళ్ళు బాగా పనిచేస్తే మళ్ళీ నెగ్గుతారు, చేయకపోతే ఓడిపోతారు. మనం చూస్తూనే ఉన్నాం చాలా కాలం నుంచి. అంచేత ఈవేళ కొత్త ముఖ్యమంత్రి గారికి ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం నూతన ముఖ్యమంత్రిగా పదవి స్వీకారం చేయబోతున్నటువంటి గౌరవ శ్రీ డాక్టర్ రాజశేఖర్ గౌరవ శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి శుభాభివందనాలు తెలియజేస్తూ బెస్ట్ ఆఫ్ లక్ ఈ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలి. ఇవన్నీ మీరు ప్రత్యక్షంగా కలిసి ఇచ్చే కన్నా దీని ద్వారా ఇవ్వడమే ఎఫెక్టివ్గా ఉంటుందని ఉద్దేశించుకుంటే ప్రెస్ మీట్ పిలిచాను. ప్రత్యక్షంగా ఇవన్నీ కూడా చాలామంది అధికారులు, సో ప్రత్యక్షంగా కలిసి ఇవ్వవలసిన అవసరం లేదు. ప్రెస్ మీట్లో ఇచ్చింది సంబంధాలంటే నేరుగా ఆయన నన్ను చూస్తే గుర్తుపడతాడు. నేను చెప్పానుగా నేను కలవటం లాస్ట్ మా ఇంటికి వచ్చినప్పుడు, దాని తర్వాత ఒక నెలకో నాలుగు నెలకో యాక్సిడెంటల్గా ఆయన భార్య స్టేట్మెంట్ ఇచ్చేటువంటి దమ్ము ఉన్నటువంటి వాడు ఆ పని అవినీతి మీద వచ్చినటువంటి పార్టీ కూడా నేను టెండర్ అవార్డు చేయడానికి ఒక జడ్జి గారితో కమిటీ వేస్తానని చెప్పలేకపోయాడు. నెక్స్ట్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ చెప్పలేకపోయాయి, కరప్షన్ లేదు వాళ్ళకి, కానీ ఇంత ధైర్యం చేయలేకపోయాయి. అంటే కరప్షన్ లేకపోయినా మనాళ్ళకి మనం ఇచ్చుకోవాలి అనేటువంటి ఒకటి ఉంటుంది. ఎందుకో మరి జగన్మోహన్ రెడ్డి ఎవడో చెప్తే చెప్పిన మాట కాదు అది. అంతకం ఇక్కడ అవసరం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి కరప్షన్ ఫ్రీ గవర్నమెంట్ ఇస్తాను ఎందుకు చెప్పాలి ఒకటి అడిగాడు. అది అంటే ఒరిజినల్గా వచ్చింది హోప్ కొంత బెస్ట్ అంటారు. అలాగా ఒక మంచి జరుగుతుందనే నేనైతే అనుకుంటున్నాను. అంతేకాకుండా నేను ఒక 100 రోజుల పాటు ఇంకా ప్రెస్ తోటి మాట్లాడను, ఎందుకంటే అమెరికా వెళ్తున్నాను అదొకటి, అక్కడే ఒక 40 డేస్ అమెరికాలో ఉంటాను. తర్వాత వచ్చిన తర్వాత ఈ లోపల మళ్ళీ మనం 100 డేస్ పూర్తయిన తర్వాత పోలవరం మీద ఎలాగ తప్పదు మనం ఒకసారి పోలవరం వెళ్దాం. మళ్ళీ పోలవరం కూడా